దేవుని స్తోత్రం. ప్రేమైన ప్రార్థన టీవీ వీక్షించిన పెద్దలారా, చిన్నలారా, ప్రభు నామ పేరిట మీకు శుభవందనాలు తెలియజేస్తున్నాం. దేవుని యొక్క మహాకృప చేత 2024 దయా కిరీటం ప్రభు మనకు దయచేసి 11వ మాసము 23వ తారీఖు వరకు కూడా ప్రభు మనను కాపాడారు. ఈ సందర్భంలో ప్రార్థనా సేనల్లో వాక్య పరిచర్ చేస్తున్న ఎస్ ఆహరూన్ గారు మరి యొక్క దేవుని వాక్య సందేశాన్ని ఆయన పుట్టుగా సందర్భ విధానాలు గ్రంథంలో తేటగా వ్రాయబడిన మాటలు మీతో పంచుకుంటాను. ప్రార్థన చేసి సాగిపోదాం. సర్వసృష్టికి కారణభూతుల మా పరలోక ప్రీ తండ్రి, సృష్టికర్తవు నీవే, రక్షణకర్తవు నీవే, ఆదరణకర్తవు నీవే తండ్రి. ప్రజలందరూ నశించిపోవుట నరకానికి వెళ్ళట నీకు ఇష్టం లేక ప్రభా, నీ ప్రేమైన కుమారుని ప్రభా పరలోకాన్ని విడిచి భూలోకానికి నరావతారిగా కన్యమరి గర్భములో జన్మించి ఎదిగి పెద్దవాడైన తర్వాత ప్రయాసపడి భారం మోస్తున్న సమస్తమైన వారు నా యద్దకు రండి పిలిచిన పిలుపును బట్టి ప్రార్థనా సేనల్లో అనేకులు సత్యాన్ని గమనించాలని గ్రహించాలని వాక్య సందేశం అందిస్తుండగా దీనదాసుని పూర్తిగా మరుగుపరచండి. మరి నాయన లైవ్ ఏర్పాటు చేస్తున్న కుమారుని దీవించండి. దీని యొక్క విధానం ఆకార మనుషులే కానీ మాట్లాడేవాడు పరిశుద్ధాత్మయుడు మీరే మాట్లాడి మహిమ తెచ్చుకొనమని ఏసునామను వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. ప్రియమైన ప్రార్థనా టీవీ వీక్షించిన పెద్దలారా, చిన్నలారా, మీ అందరికీ కూడా శుభవందనాలు తెలియజేస్తున్నాం. భూలోకం అంతా బలత్కారముగా నింపబడి పాపముతో నింపబడినప్పుడు ప్రవచనాధారం యెషయా గ్రంథంలో ఇదిగో కన్యకు గర్భవతి కుమారుని కరుణు, ఆయనకి ఇమ్మానుయేల్ అని పేరు పెడతారు, భాషాంతరం దేవుడు మన అందరికీ తోడుగుంటాడనే మాటను ఆధారం చేసుకొని ఆ దినాల్లో అనేక మంది కన్యకలు ఎదురు చూస్తున్నారు. ప్రియుడైన ప్రభు లోక రక్షకుడు నా గర్భంలో జన్మించాలని ఎందరో చూశారు, కానీ ఎందరికో దక్కని యొక్క భాగ్యత మరి కన్యమరికు దక్కినది. దేవుని పిల్లారా, యూదా బెత్లెహేములో ఒక గ్రామంలో కన్యమరి ఉన్నది. మేము యెరూషలేము వెళ్ళినప్పుడు వీక్షించాం. ఆ స్థలాలు కూడా మాకు చూపారు. లూకా సువార్త 1వ అధ్యాయం 28వ వచనంలో గాబ్రియేలు దేవదూత ఈ లోకానికి వచ్చి కన్యమరి గదిలో ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దూత మాట్లాడింది, దయాప్రాప్తురాల నీకు శుభము, పుట్టబో శిశువు పరిశుద్ధుడై ఉంటాడు, ఓ ప్రజలందరినీ ఏలేవాడై ఉంటాడని గొప్ప సందేశాన్ని చెప్పినాడు. ఇది ఎలా నాకు సాధ్యం, నేను కన్యకను పురుషుని ఎరుగుందాన్ని కదా అని అంటున్న సందర్భాల్లో పరిశుద్ధాత్మశక్తి ద్వారా నీవు గర్భం ధరిస్తావు. దావీదు వంశాన్ని, యాకోబు వంశాన్ని ఆయన యుగయుగాలు కూడా ఏరుతాడని లూకా సువార్త ప్రారంభాధ్యాయం 28వ వచనంలో వ్రాయబడింది. ఎంత ఆశ్చర్యకరమైన మాట, కన్యకలు పరిశుద్ధాత్మశక్తి ద్వారా లోకరక్షకుడు జన్మించుట అర్థం చేసుకోండి. దేవుని పిల్లారా, మన జన్మేమో పాప జన్మ, మన జన్మ రోత జన్మ, మన జన్మ మురికి జన్మ. మన జన్మను తరింపజేయటానికే పరలోకాన్ని విడిచి ఈ లోకానికి వచ్చిన ప్రభు. ప్రియ ప్రభు దేవుని పిల్లారా, ఆయన సందర్భాలు మీకు పరిచయం చేస్తున్నాం. ఇది ఎలా సాధ్యం ఉంటున్నది? ఆయనకి సాధ్యం, మనకు అసాధ్యమని అన్నీ కూడా ఆయనకి సాధ్యమే. దేవుని పిల్లార, అంతకుముందు లూకా సువార్త 1వ అధ్యాయం 6వ వచనంలో జకర్యా ఎలిజబెతులు చాలా పవిత్రత కలిగి ఉన్నారు, దేవుని దృష్టికి నిరపరాధులుగా ఉన్నారు. దేవుని పిల్లార, 1వ అధ్యాయం 8వ వచనంలో జకర్యా తన వంతు చొప్పున ధూపం వేయటానికి మా యొక్క మందిరంలోకి వెళ్ళారు. ధూపం వేస్తూ ఉండగా దూత వచ్చేసి కుమారుని ఇస్తానని మాటను తెలియజేస్తున్నప్పుడు నేను ముసలవాడిని కదా, ఇది ఎలా సాధ్యం? నేను గాబ్రియేలును దేవదూతను, మరి దేవుని సన్నిధిలో నిలిచే దూతను, మరి యొక్క వార్తను చెబుతున్నాను
నువ్వు నమ్మట్లేదా? నీకు భార్య వృద్ధాప్యంలో కుమారుని కంటుంది, ఆయన యోహాన్ అని పేరు పెడతావు, దేవుని పిల్లలారా అన్న సందర్భాల్లో మరి నమ్మలేనందున మరి మోగవాడైపోయాడు. ఎందుకు నేను చెబుతున్నానంటే, కన్యాగర్భాన్ని తెరచడానికే సాధ్యం, వృద్ధురాలు గర్భాన్ని తెరచడానికే సాధ్యం. యేసు ప్రభు వారి కంటే ముందు మరి ఆయన పైలట్ యోహాన్ మనకు తెలుసు 6 మాసాలు ముందటి వాడై ఉన్నాడు. అర్థం చేసుకోండి, అదే అధ్యాయం లూకాసు వార్త 5 వచనంలో వ్రాయబడిందంటే, నీ బంధువురాలు కూడా గర్భం ధరించున్నది, ఇప్పుడు ఆమెకు 6వ మాసం అని కూడా గాబ్రియల్ దూత మాసాలతో సహా చక్కగా తెలియచేస్తుందండి. నేను వృద్ధురాలని ఎవరు కంటపడుకోకుండా చాలా 6 మాసాల వరకు కూడా మరుగుగా ఉన్నది. మరుగుగా ఉన్నా కానీ దేవదూత మరుగైన మాటను చక్కగా తెలియచేస్తుంది. వెళ్ళింది నీ బంధువురాల దగ్గరికి వెళ్ళి ఆ 100వచనం తెలియచేసిన కొండ సీమలకు వెళ్ళి 100వచనం చేయగానే ఎలిజబెతులో ఉన్న ఆ యొక్క శిశువు మరి గొంతులు వేస్తున్నాడు. యోహాన్ దేవుని పిల్లారా, యోహాను గొంతులు వేస్తున్నాడు. యేసు ప్రభు వారి కంటే ముందు ఆయన పైలట్గా ఉన్నాడు. దేవుని పిల్లారా, పైలట్గా ఉన్నాడు, మార్గాన్ని సరళం చేసేవాడు. ఆయన ఇదిగో మెరకలు పల్లం చేయబడితే, పల్లాలు మెరక చేయబడితే అని యెషయాగ్రంథం 40వ అధ్యాయం వచ్చింది. ఈయన పైలట్ ముందటి వాడు. దేవుని పిల్లారా, అర్థం చేసుకునండి, వ్యర్థం చేసిన ప్రభు మార్గాలు సరళం చేసేవాడు. ఎందుకు చెబుతున్నానగా, మరి ఎలిజబెత్ వృద్ధాప్యంలో గర్భాన్ని తెరచడానికే సాధ్యం, కన్య మరి గర్భం తెరచడం కూడా ఆయనకే సాధ్యం. అయితే మరియకు మరి యొక్క మరి సహకారులు ఉండాలి. అప్పటికే ప్రధానం చేయబడ్డాడు, యేసేబ్రకు ప్రధానం చేయబడి చేయబడినప్పుడు మరి యొక్క ఈమె గర్భం ధరించినప్పుడు చాలామంది నిందలేస్తున్నారు, ఇదేంటి ఈయన కూడా గమనించాడు. నీతిమంతురాలు అనుకున్నాను మరియా, అయ్యయ్యో ఇదేంటి గర్భం ధరించిందా, ఇదేంటి ఇదేంటి అని రహస్యంగా మత్తయి సువార్త 1:22-21 ఉంటాయి. రహస్యంగా విడనాడు ఉద్దేశించినప్పుడు దూత వెళ్ళి, యేసేపు మరి అపార్థం చేసుకునవద్దు, ఇది పరమార్థం, పరలోక రక్షకుడు ఆమె గర్భంలో నుండి వస్తున్నాడు, ఆమెను చేర్చుకో, ఆమె పరిచర్య చేయి అని అనేక మాటలు దూత తెలియచేశారు. దేవుని పిల్లారా, చాలా సంగతులు ఉన్నాయి, అర్థం చేసుకుందాం. మనం అర్థం చేసుకునవద్దు, భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. లోకరక్షకుడు మనకు ఈ లోకంలో నరావతారిగా జన్మించిన విధానం మనకు తెలుసు. ఆ రక్షకుడు నీకు రక్షకుడుగా ఉన్నాడు. కొన్ని సందర్భాలు గ్రంథంలో చాలా ఉన్నవి దేవుని పిల్లారా. మరి అక్కడే మరలా 2వ అధ్యాయం లోకాస్వార్తలు మనం చూస్తే, ఆదేశములు గొర్రెల కాపరులు గొర్రెలు కాచుకుంటున్నారు మంద దగ్గర అర్ధరాత్రి వేళ అక్కడ మరి చాలా జాగ్రత్తగా ఉంటున్న సందర్భంలో అదే గాబ్రియల్ దేవదూత వచ్చేసి వారి ఎదుట నిలబడగానే, అయ్యో చీకట్లో ఉన్న మనకు ఎంత వెలుగెక్కడది, ఎంత వెలుగెక్కడది, ఎంత వెలుగెక్కడది అని భయపడుతున్నారు. ఆ సందర్భంలో దూత ఏమన్నది మనకు తెలుసు. దేవుని పిల్లారా, ప్రజలందరికీ కలుగుబో మహాసంతోషకరమైన శుభవర్తమానం నేడు నేను మీకు తెలియచేస్తున్నాను. అందరికీ ప్రజలందరికీ కలుగు మహాసంతోషకరమైన శుభవర్తం నేడు మీకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, దావీదు పట్టణంలో పుట్టి ఉన్నాడు. మీరు వెళ్ళండి, చూడండి, ఆనందించండి అని చెప్పగానే స్థలాన్ని విడిచారు, గొర్రెల మందను విడిచారు, వెంటనే ప్రయాణం చేశారు. దానికి ఇది మీకు ఆనవారు, ఒక శిశువు పశువుల తొట్టిలో పరుండబెడతారు. దానికి ఇది మీకు ఆనవారు, ఏంటండి పశువుల తొట్టిలో పరలోక సింహాసనాన్ని విడిచి ఈ లోకానికి వచ్చిన శిశువునకు మరి ఒక పశువుల తొట్టేనా మరి ఆశ్రయం? ఈ దినాలు మనం చూస్తే ఒక లేక లేక ఒక బిడ్డ పుడితే ఎలాంటి యొక్క ఉయ్యాలు ఏర్పాటు చేస్తామో తెలుసా దేవుని పిల్లారా? ఎంత ఉయ్యాల, ఓ మరి యొక్క స్టీల్ ఉయ్యాల, ఇంకా బంగారు పుయ్యాల, వెండితో ఉయ్యాలి, ఎన్నో చేస్తాం. ఆ బంగారు రాజ్యాన్ని విడిచి ఈ లోకానికి వస్తే అక్కడ వ్రాయబడి 2వ అధ్యాయంలో సర్వలోకానికి రాయండి అయ్యా ప్రజాసంఖ్య, సగలోకం కాదు సర్వలోకానికి ప్రజాసంఖ్య.
ఎందుకంటే సర్వలోక రక్షకుడు, సర్వప్రజలు కూడా రక్షింపబడాలి కదా దేవుని పిల్లారా. సర్వప్రజలందరూ కూడా రక్షింపబడాలి. అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని జాతుల వారికి ఈయన రక్షకుడై ఉన్నాడు. 2008లో మేము యెరూషలేము వెళ్ళాం. యెరూషలేముకు వెళ్ళినప్పుడు అన్ని జాతుల వారు కూడా యెరూషలేములో పశులపాకలో జన్మించిన ప్రభును చూడటానికి, ఆ స్థలాన్ని చూడటానికి వచ్చి ఉన్నారు దేవుని పిల్లార. ప్రభు జన్మించి 2024 సంవత్సరాలు గడిచి 25వ సంవత్సరం కూడా ప్రవేశించబోతున్నాం. డిసెంబర్ 25 నాడు మరి ఎంతో పండుగ, లోకరక్షకుని పండుగ. ఇన్ని జన్మదినోత్సవ వేడుకలు ఏ మానవుని కూడా చేసి ఉండలేదు. మానవుడు కూడా చేసి, ఏ మంత్రికి, చక్రవర్తి కూడా చేసి ఉండలేదు. ఈయన పరలోక చక్రవర్తి, పరలోకాన్ని విడిచి భూలోకానికి వస్తుంటే ఈ చక్రవర్తికి ఇలా స్వాగతాలు పలికిన విధానం. పాటలు ఉన్నాయి, మాటలు ఉన్నాయి, వివరించుకోలేవు, సమయాలు చాలు. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికి చక్రవర్తి వినివేయసయ్యా, సర్వలోకానికి చక్రవర్తి వినివేయసయ్యా, నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా, నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికి చక్రవర్తివి నీవేసయ్యా, ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారేగా, దాటిరేని జనులు బహుక్షేమముగా ఆ జల్లముల్లలోనే శత్రు సైన్యము మునిగిపోయేని. ఎన్నో పాటలు కదా, అర్థం చేసుకుందాం. ఎన్నో మాటలు కదా, మాటల్లో ఒక భాగము సర్వలోక చక్రవర్తి అని విసన్న గారు రాసుకున్నాడు అతని పాటలు. ఇక్కడ కైసరు ఔగుస్తు అనే చక్రవర్తి కురేనియా సిరియా దేశాలకి అధికారిగా ఉన్నప్పుడు అధికారిని ప్రేరేపించి సర్వలోకానికి ప్రజాసంఖ్య వ్రాయించారు. ఎంత గొప్ప మాటలు! చక్రవర్తుల్ని మార్చేశాడు, చక్రవర్తుల్ని ప్రేరేపించాడు. చిన్నవారిని ప్రేరేపిస్తే సర్వలోకానికి ఏమి రాయిస్తారు? అధికారుని పట్టుకున్నాడు. ఈ లోకంలో మేము చాలా అధికారులు, మాకు ఏ సమస్య లేదు అనమాక దేవుని పిల్లారా. ఆయన నీ కుటుంబానికి అధికారి, నీ జీవితానికి అధికారి, సైన్యములకు అధిపతి ఆయనే, సర్వ గృహానికి కూడా అధిపతి ఆయనే. ఆయన ఈ దినాల్లో చాలామంది వద్దు వద్దని నిర్లక్ష్యం చేస్తున్నారు దేవుని పిల్లారా. చక్రవర్తి ప్రేరేపించి వ్రాసినప్పుడు కురేనియా సిరియా దేశాలకి చక్రవర్తిగా వ్రాస్తున్నాడు. ఒక శిశువు స్థలము లేనందున పశుల తొట్టిలో ఆయన్ని పరుణబెట్టారు. సత్రంలో కూడా స్థలం లేదని అక్కడ 2:3-4 వచనాల్లో వినబడుతుంది దేవుని పిల్లలు. చదువుకుంటే అర్థమవుతుంది. సత్రంలో పెట్టుకుంటుంది కానీ ఎంత సన్యాసులు కూడా, బాటసారులకు కూడా, ఇల్లు లేని వారికి కూడా అందరికీ స్థలం ఉంటుంది సత్రంలో. లోక రక్షకునికి మాత్రం స్థలం లేకపోయింది దేవుని పిల్లలు. నేను చెప్పే భాగం ఏమనగా, నీ హృదయంలో ఆయనకి స్థలం. ఆయన ఎదిగి పెద్దవాడని నాకు పలికిన మాటలు ఎలా ఉన్నాయంటే, నక్కలకు బొరీలు ఉన్నవి, ఆకాశముల నివాసాలు గూళ్ళు ఉన్నాయి, మనిషి కుమారుడు తలవాల్చడానికి వారి హృదయంలో చోటు లేదు. చోటు ఇవ్వవా, పరలోకాన్ని విడిచి లోకానికి వచ్చాడు కదా. మన హృదయంలో చోటు ఇవ్వపోతే, మన ఇంటిలో చోటు ఇవ్వపోతే, మన కుటుంబంలో ఆయన చోటు ఇవ్వపోతే, పరలోకంలో మనకి ఎలా చోటు ఇస్తాడు దేవుని పిల్లారా? ప్రార్థనా టీవీ వీక్షిస్తున్న ఓ విశ్వాసులారా, పెద్దలారా, చిన్నలారా, ప్రేమతో మీకు దేవుని మాటలు పరిచయం చేస్తున్నాం. మీ కొరకు స్థలమును సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేనుండు ఆ పరలోక స్థలములో మీరును ఉండలాగన మరలా వచ్చి నేను మిమ్మల్ని రాకడలో పైకి తీసుకెళ్తాను. ఇంత సత్యం
వాక్యం చెబుతుంటే సత్యాన్ని నమ్మలేని ప్రజలుగా ఉంటున్నారు దేవుని పిల్ల. కారణం నమ్మాలని కొన్నది, అంగీకరించాలని కొంది, కానీ నమ్మనివ్వని వాడు ఒకడున్నాడు. వాడు ఈ లోకం అంత అధికారం నాదేని అంటాడు సాతానుడు. దేవుని పిల్లార, సాతాన్ని చోటు ఇవ్వద్దు. సంవత్సరాధిమ సంవత్సరాంత వరకు మనను నీ దేవుని కన్నులు ద్వితీయోపదేశకాండం 11:12 అంటున్నాడు. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆయన కన్న దృష్టి ఆయన ప్రజల మీద ఉంది. ఎంతమంది గత దినాల్లో కరోనాలో రాలిపోయారు, మట్టికి చేరిపోయారు, వాళ్ళు కుళ్ళిపోయారు, అధికారులే చనిపోయారు, రాజులే చనిపోయారు, చక్రవర్తులే చనిపోయారు, మట్టి పాలైపోయారు. దేవుని పిల్లారా, అన్నిలైతే కట్టెల్లో బండిడి కట్టెల్లో కాల్చేస్తారు. అయినా మట్టిలోకి వెళ్ళినా కట్టిలోకి వెళ్ళి కాలిపోయినా నీ ఆత్మకు మాత్రం పరలోకరాజ్య భాగ్యం. ఎందుకనగా పరలోకరాజ్యాన్ని విడిచి భూలోకానికి నరావతారికి వచ్చాడు. అందరికీ మేళ్ళే చేశారు, ఎవరికి కీడు చేయలా. గుంటి వారి కాళ్ళు గుడ్డి వారి చూపించాడు, చాంద్రోగులు బాగు చేశాడు, జలోదర రోగాలు బాగు చేశాడు, పక్షవాయు రోగులు బాగు చేశారు. నా ఇరు గ్రామంలో పాడి మీద ఒక బిడ్డను తీసుకుని వెళుతుంటే పాడిని ముట్టగానే పాడి మీద లేచి కూర్చుని ఎంత గొప్ప కార్యాలు చేసే ప్రభు కదా. దేవుని పిల్లారా, నిర్లక్ష్యం చేయవద్దు, అలక్ష్యం చేయవద్దు, అంగీకరించండి, అర్థం చేసుకునండి. దేవుని పిల్లారా, మరి 4 దినాలు ఈ సమాధిలో ఉన్న లాజరు బయటికి రమ్మన్నాడు. మన లాజరు 4 దినాలు సోదరే మార్త అన్నది, ఈ పాడి కుళ్ళు బట్టి ఉంటాడయ్యా, వద్దయ్యా, సమాధి దగ్గరికి వెళ్ళొద్దయ్యా, వెళ్ళొద్దయ్యా అంటుంది. ఇదిగో నేను పునర్ధాన జీవనై ఉన్నాను, నా యందు విశ్వాసం ఉంచు, వాడు చనిపోడు, ఒకడు చనిపోయినా తిరిగి లేస్తాడని లాజరు బయటికి రమ్మనగా వచ్చేసాడు. సత్యాన్ని వింటున్నా విశ్వాసులారా, పెద్దలారా, చిన్నలారా, చనిపోయిన వ్యక్తి సమాధిలో 4 దినాలైన వ్యక్తి బయటికి రావాలంటే సామాన్యమే, అది దేవునికే సాధ్యం, క్రీస్తుకే సాధ్యం. దేవుని పిల్లారా, ఇంకొక ఇందులో ఒక భాగాన్ని మనం ఆలోచన చేస్తే, రేపు మనం చనిపోయినాక సమాధిలో ఉన్నవారు ఆయన స్వరం వింటారు, స్వరం విని జీవపునర్ధానానికి వెళ్ళిపోతారు. సత్యాన్ని గమనించాలి, సత్యాలు అనేక రీతులుగా మనతో మాట్లాడుతుంది. నిర్లక్ష్యం చేయవద్దు దేవుని పిల్లారా, క్రీస్తు జన్మను మనం తరించాలి, నిర్లక్ష్యం చేయవద్దు. పుట్టుట గిట్టుట అనే తప్పదు, ఏ రోజునైనా చనిపోతావు, చనిపోయినాక సమాధికి వెళ్ళి కుళ్ళిపోతావు. నీ ఆత్మ మాత్రము అంతము లేని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే నీ ఆంతర్యములో, నీ గృహములో, నీ పనుల్లో, నీ ప్రయాణాల్లో, నీ సమస్తంలో ప్రభుకే మరి మనం ఆధిక్యత ఇవ్వాలి. దేవుని పిల్లారా, ఏదో తల్లిదండ్రుల గర్భం పుట్టాము, ఈ లోకమే శాశ్వతం అనుకోవద్దు. ఈ లోకాన్ని ఏ రోజైనా ఒకరోజు నువ్వు ముగించక తప్పదు దేవుని పిల్లార. నీ కొరకు లోక రక్షకుడు జన్మించాడు. లుకాసువార్త 2:8 అమందల కాపురులకు చెప్పగానే వాళ్ళు వెంటనే ప్రయాణం చేశారు. బాలును చూసి అత్యానందభరితులయ్యారు. మాటలా ఎంత భాగ్యం, క్రీస్తును కలిగి క్రీస్తు స్థలానికి మందిరానికి వెళ్ళి ఆయన మాటలు వినట, ఎంత భాగ్యం దేవుని పిల్లారా అర్థం చేసుకుని. అదే 2:25 ఒక యెరూషలేములో ఒక పండువృద్ధుడు ఉన్నాడు. పండువృద్ధుడు ఉన్నాడు, తనకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏమని చెప్పాడంటే, క్రీస్తుని చూడక మునుపు, రక్షకుని చూడక మునుపు నువ్వు చనిపోవు అని గొప్ప వాగ్దానం. అయ్యో మరొక సంవత్సరం చూసే వరకు కూడా చనిపోకుండా మనల్ని కాపాడుతున్నాడు కదా. ఎన్ని భయంకరమైన వ్యాధులు మానవుల మీద దాడి చేస్తున్నాయి, ఆసుపత్రులు తీసుకెళ్తున్నారు, 1000 10000 లక్ష ఎంతో తీసుకుని వెళుతున్నారు, శరీరంతో తీసుకుని వెళుతున్నారు, స్వస్థపడి ఇంటికి రావాలని వెళుతున్నారు, శరీరంతో తీసుకుని వెళుతున్నారు. కానీ డాక్టర్ వల్ల కాక అక్కడే ప్రాణాలు కోల్పోతే, అక్కడే ప్రాణాలు కోల్పోతే శవంగా తీసుకొస్తున్నారు. ఏముంది దేవుని పిల్లారు, నీ యొక్క శరీరంలో దేవుని జీవాత్మ ఉన్నది, దేవుని యొక్క జీవాత్మ ఉన్నది. ఆయన మనకు రక్షకుడై ఉన్నాడు. దావీదు కీర్తన 100వ కీర్తనలో ఏమంటున్నాడు అంటే, మనందరినీ యెహోవాయే పుట్టించెను, మనం ఆయన వారము, ఆయన మేపు గొర్రెలం. గొర్రెలు కాపురం దగ్గరికి ఎందుకు వెళ్ళాడనగా,
మరి గొర్రెల కాపర్లు కూడా మార్పు చెందాలి. ఎవరికో దేవుడు అంటున్నారు, ఎంత పొరపాటు అండి. గొర్రెల కాపర్ల దగ్గరికి వెళ్ళి దూత చెప్పింది, ఆయన ఎదిగిన తర్వాత మరి యొక్క తండ్రి వడ్రంగం పని చేస్తుంటే ఆయన చేతుల్లో చేతులు వేసి వడ్రంగం పని కూడా చేసి వడ్లు వాని కుమారుడు అన్నారు. గొర్రెల కాపర దగ్గర మీకే రక్షకుడు అన్నారు. ఆయన ఎదిగిన తర్వాత సముద్రాల్లో చేపలు పట్టుకుంటున్నారు పల్లె కాపర్లు. ఆ పల్లెవారు గరడయా జిల్లాలో చేపలు కట్టుకుంటున్నప్పుడు నేను మనుషులను పట్టి జాలరగా చేస్తానన్నాడు. దేవుని పిల్లారా, పేతురు రాత్రంతా వలేశాడు, ఒక్క చేప లేదు. నీ మాట చొప్పున వలేస్తున్నామని లూకా సువార్త 5:6 తెలియచేయగా ఆయన వల వేస్తే వలంతా నిండిపోయింది. ఏంటి ఆశ్చర్యం! తర్వాత వల నిండటమే కాదు, వల పిగిలిపోలేదు. రాత్రంతా ఒక్క చేప లేదు. నువ్వు రాత్రంతా శ్రమ పడుతున్నావు, పగలంతా శ్రమ పడుతున్నావు, యేసు మాట వింటే, యేసు మా బాటలో వింటే నీ యొక్క శ్రమకు ఫలితం అనే దేవుడు ఇస్తాడు. దేవుని పిల్లారా, అర్థం చేసుకునండి, వ్యర్థం చేసుకునవద్దు. అటు యొక్క అనుభవాలు గ్రంథనుకోకుని 2 దోణిల నిండా కూడా నింపాడు. ఒక్క చేపలేని ఆ బుట్టలో ఒక చేపలేని వల్లలో ఒక చేపలేని యొక్క వెలితిని ఎవరు పూడ్చారు? నీ కుటుంబంలో ఏ వెలితుందో, నీ కుటుంబంలో ఏ లోటు ఉందో, నీ బిడ్డల్లో ఏ లోటు ఉందో, విద్య లోటా, ఉద్యోగం లోటా, ఆర్థిక లోటులా, అనారోగ్య లోటులా, చెప్పుకోలేని ఉన్నాయి. దేవుని పిల్ల, నీ లోటు ఎంతైనా లోటును తీర్చేవాడు ఆయనే. ఎన్నో నోట్లండి అల్లాడిపోతున్నాం. ఆయన పాప రుణపత్రాన్ని సులువు మేకులకేసి అడ్డం లేకుండా ఎత్తివేసిన ఆ రక్షకుడు, ఆ రక్షకుని చేర్చుకోండి. దేవుని పిల్లారా, జీవితాలని మార్చుకోండి. రక్షకుండు దాయించినాడట మన కొరకు పరమ రక్షకుండు దయించినాడట, రక్షకుండు దయించినాడు రారే గొల్ల భోయులారా, రక్షకుండు దయించినాడు రారే గొల్ల భోయులారా. తక్షణము నా పోయి మనని రీక్షణ పల ముందుదాము, రక్షకుండు దయించినాడట మన కొరకు పరమ రక్షకుండు దయించినాడట. ఎంత రక్షకుడు! ఇలాంటి బాగా చెప్పాలంటే అనేక ఉన్నాయి. దేవుని పిల్లారా, బూదిగంత నివాసులారా, మీరందరూ నా వైపు చూసి రక్షణ పొందమని ప్రవక్త యెషయా తెలియజేస్తున్నాడు. దేవుని వైపు చూడలేకపోతున్నారు, లోకం వైపు చూస్తున్నారు, పాపాల వైపు చూస్తున్నారు, ఏదో ఆస్తుల వైపు చూస్తున్నారు, అంతస్తుల వైపు చూస్తున్నారు. ఇదే శాస్త్రం అనుకుంటున్నారు. ఇటన్నిటికి మించిన పరలోక రాజ్య స్వాస్థ్యం దేవుని పిల్లారా. అరక్షకుడు మనకు పుట్టినాడు. మరి అమ్మా అంతకుముందు అయితే నిందలేశారు, ఇదేంటిలా గర్భం ధరించిందని. తర్వాత మరియమ్మను ఏమన్నారో తెలుసా? మరియమ్మ నీవు ధన్యురాలు అన్నారు. అవు నిందలు రావచ్చు, దోషలు రావచ్చు, ఎగతాడి రావచ్చు, హేళన రావచ్చు, అనేక సమస్యలు రావచ్చు. క్రీస్తు నీవు కలిగి ఉంటే నీవు కూడా ధన్యురాలువి. నీవు అన్నిరాలు కాదు, నువ్వు ధన్యురాలు. దేవుని పిల్లారా, అట్టి రక్షకుడు నీ యొక్క హృదయంలో జన్మించాలి. అదిగో యెషయా ప్రవచించాడు 9:6 ఏమని ప్రకటించాడంటే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను. ఎంత భాగ్యం అండి! మరేమ కాదా, మనకు పుట్టెను. ఎలా పుడతాడు? నువ్వు నమ్ముడు ద్వారా, నువ్వు రక్షింపబడు ద్వారా, బాప్తిసం పొందుడు ద్వారా, ప్రభు బిడ్డవవుడు ద్వారా, రక్షకుడు నీలోనే. గొర్రెల కాపలతో నేడు మీకు రక్షకుడు పుట్టి ఉన్నాడు వెళ్ళండి అనగానే వారు వెంటనే వెళ్ళారు. గొర్రెల కాపలు సంతోషించారు. గొర్రెల కాపలు రక్షకుడు పుట్టినాడు. దావీదు పట్టణంలో రక్షకుడు, నేను చెప్పేది ఏంటనగా వాక్యాన్ని బట్టి నీ పొట్టలోనూ నీ హృదయంలో ఆయన పుట్టాలి. దేవుని పిల్లారు, నీకు మంచి బుద్ధి పుట్టాలి, మంచి మారు మనసు పుట్టాలి, మంచి అనుభవాలు పుట్టాలి. ఓ కోపం పుట్టుకొస్తుంది అనమాక, పాపమే కోపం, కోపమే శాపం, శాపమే నిన్ను నశింపజేస్తుంది, అది నరకాన్ని తీసుకెళ్ళదు. దేవుని పిల్లారా, నీకు రేలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడిను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉంది, ఆశ్చర్యకరుడు,
ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిచ్చడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని ఆయనకు పేరు. ఇన్ని ఆధిక్యతలు ఎవరైతే ప్రభును కలిగి ఉంటారు. అన్నాడు మరియములో జన్మించాడు. ఈరోజు నీలో జన్మిస్తున్నాడు దేవుని పిల్లారా. నీవు స్థానం ఇస్తే హృదయంలో, నీ హృదయంలో ప్రవేశిస్తాడు. ఎన్ని ఆధిక్యతలు! మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. కుమారులు ఉంటున్నారు మాటింటలా, తండ్రి మాటింటలా, తల్లి మాటింటలా, అయ్యో లోకంలో పోడైపోతున్నారు. క్రీస్తు కుమారుని కలిగి ఉంటే చాలా ధన్యురాలు. ధన్యుడా కుమారుడా, పుత్రస్య గతిర్నాస్తి కాది, మాన్యుడా అద్వితీయుడు కుమారుడనగా ఆయనే. కుమారులు లేకపోతే నరకం అంటున్నారు. ఆ కుమారులు కాదు, క్రీస్తే నీ కుమారుడు, ఈయన లోకరక్షకుడు, నేను పరలోకంలో చేర్చేవాడు, పాతాళ నుండి విడిపించేవాడు, నేను చక్కగా నడిపించేవాడు, అవునోకు నడుచుకున్నాడు, హాయిగా శరీరంతో పరలోకం వెళ్ళిపోయాడు. మనం రక్షణ పొంది అని బిడ్డలుగా మనం జన్మిస్తే నీకు ఉదయం వచ్చాడు. కృత జన్మ అంటున్నావు ఏంటయ్యా, ముసలివాడిని అయిపోయాను, తల్లి గర్భంలోకి వెళ్ళి మరలా పుట్టాలా, తిరిగి రావాలి? వద్దు. ఒకడు నీటి మూలముగా, ఒకడు ఆత్మ మూలముగా జన్మిస్తే దేవుని రాజ్యం చూస్తాడు, దేవుని రాజ్యంలో చేరతాడు. ఎంత ధన్యకరమైన మాటలు! వ్యర్థం చేసుకోవద్దు, అర్థం చేసుకునండి. కడవరి దినాల్లో దేవుని పిల్లారా, దేవుని పిల్లగా మనం జన్మించాలి. పుట్టామంటే పుట్టిన తేదీ రాసుకుంటారు, పెదిగారంటే పెళ్ళవుతుందంటే తేదీ రాసుకుంటారు, జీవితం సాధించారంటే ఫలాన్ దిన ముందు చనిపోయాడని రాసుకుంటారు. ఈ పుట్టిన తేదీ ఎవరిది వేస్తుంది? ఆయన పుట్టుకతోనే కాలాలు రెండైపోయినాయి. పాత నిబంధన, క్రొత్త నిబంధన, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసుని కొరకు ఈ లోకానికి వచ్చాడు. ప్రాణం పెట్టాడు. చేతులు మీకులు, పాదాలు మీకులు, ప్రక్కలు డొక్కలు, భళ్ళిపోటు దేవుని పిల్లార. సెలవులో రేలాడుతూ తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారో తిని క్షమించమున్నాడు. నీ కొరకు ఎంత త్యాగం! ఎవరు చేస్తారు? తల్లి, తండ్రి, అన్న, తమ్ముడా, అక్క, చెల్లి, బంధువుల, ఎవరు చెల్లి? లోకరక్షకుడు కన్యమరి గర్భంలో జన్మించాడు. ఆ రక్షకుడు నీ హృదయంలో జన్మిస్తే నీ జన్మ తన్మయమైపోద్దు దేవుని పిల్లార. అర్థం చేసుకునండి, వ్యర్థం చేసుకునవద్దు. ఒక వ్యక్తి ప్రసంగంలో ఇలా చెప్పాడు, కృతజ్ఞత లేని వాని యొక్క మాంసం కుక్కలు కూడా ముట్టమంటండి. నీ కృతజ్ఞత కలిగి జీవించాలి. ఒక సంవత్సరం జరిగిపోతుంది దేవుని పిల్లార, కృతజ్ఞత చెల్లించే బిడ్డగా ఉండాలి. కృతజ్ఞతలు కలిగి నడుచుకునే బిడ్డలు. నీ కొరకు రక్షకుడు పుట్టిన్నాడు. త్వరలో మార్పు చెందు, మారు మనసు పొందు. ఆయన బిడ్డలు కావాలని ప్రేమతో మరి యొక్క ప్రార్థన టీవీ ఛానల్ చూస్తున్న వీక్షకులందరికీ, విశ్వాసులందరికీ, భక్తులందరికీ కూడా ఈ యొక్క శుభవచనాలు తెలియజేస్తుంది. దేవదూత వచ్చి మరియా నీకు శుభము కలుగునుగాక అన్నాడు. పుట్టబో శిశువు గొప్పవాడు, చూసారా? ఊర్ధురాలు మరి యొక్క ఇక ఎలిజబెత్ గర్భం కూడా తెరిచి యోహాన్ని ఇచ్చాడు. నువ్వు ఏ లోటులు ఉన్నావు, కొదును తీర్చేవాడు. యేసు నీ హృదయంలో చేర్చుకొని ఆయనలో జన్మించుట, పుట్టుట ఎంతో నీకు ఆవశ్యకం. నిర్లక్ష్యం చేయవద్దు, అలక్ష్యం చేయవద్దు. ప్రభు తన మాటలు మన వెనుకడిలో దీవించునుగాక. ఆమెన్. దగ్గర మాత్రండి ఈ మాటలు వింటున్న బిడ్డలు హృదయాల్లో ఒక నాయనని కొందనాల్ని వైపు మళ్ళుకున్నట్టుకు మీరే ఆకర్షించాలి. నీ ఆస్తాలతో బిడ్డలు దీవించమని, సహాయం చేయమని అయా లైవ్లో వింటున్నాం. చిన్నలు, పెద్దలు, గొప్పలు అందరికీ కూడా సరైన వారు మనసును దయచేయమని ఏసునామను వేడుకొంచున్నాము తండ్రి. మాడ్రాసు దేవుని పిల్లారా, పాస్టర్ అహరూన్ గారు, రెవరెండ్ అహరూన్ వల్లూరుపాలెం, పోస్టు దేవుని పిల్లారా, పెదవిరాల సంఘం, భద్రాస్వాన సంఘం, పిల్లివారలంగ సంఘం, దిమానుయేలు బైబిల్ మినిస్ట్రీకి వైస్ ప్రెసిడెంట్గా ఉంటున్నా మా కొరకును ప్రార్థించండి. మీ కొరకు అనుదినం ప్రార్థన చేస్తాము.